ఆయన అడ్డం జరిగింది, మధ్యలో అడ్డం తీయాలి. ఏ అప్లికేషన్స్ మళ్ళీ ఇవ్వండి, కొంచెం అడ్డం జరగండి. మీడియా మిత్రులకు నమస్కారం. అభయహస్తం, ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇవ్వడం ద్వారా గడిచిన శాసనసభ ఎన్నికలలో ప్రజల యొక్క ఆమోదం పొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అందులో రెండు పథకాలను అమలుపరిచి మిగతా పథకాల విషయంలో ప్రజాపాలన పేరు మీద గ్రామ సభలు ఏర్పాటు చేయాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు లోగోను సంబంధిత అప్లికేషన్ని విడుదల చేయడానికి ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు, సహచర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, సహచర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సహచర మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు, సహచర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, చీఫ్ సెక్రటరీ గారు, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం భావిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఈరోజు మీడియా మిత్రుల సమక్షంలో కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. మీకందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి పూర్తి స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి అమలు చేయాలన్న ఆలోచనతోటి ఈ గొప్ప కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రజాపాలన గ్రామాలలో, మున్సిపల్ వార్డులలో, పట్టణాలలో డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు 8 పని దినాలలో గ్రామ సభలు ఏర్పాటు చేయడం ద్వారా ఈ అప్లికేషన్లు ముందే గ్రామాలకు పంపించి ప్రజలకు అందుబాటులో పెట్టి ప్రజలు ఇందులో అడిగిన సమాచారాన్ని సేకరించి అర్హులైన లబ్ధిదారులందరికీ కూడా సంక్షేమ పథకాన్ని అమలు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నది. నిస్సహాయులకు సహాయం అందించడమే మా ప్రభుత్వం యొక్క లక్షణం, మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఈరోజు ఎవరైతే తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న అత్యంత నిరుపేదలకు కూడా ఈ పథకాన్ని అందించాలన్న లక్ష్యంతో ఈరోజు ఈ గ్రామ సభలను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఏ నిజమైన లబ్ధిదారుణ్ణి ఎంపిక చేయాలన్నా వాళ్ళు సచివాలయానికి రావడమో లేదా మేము ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో వాళ్ళు వచ్చి విన్నతి పత్రాలు ఇవ్వడమో, పేద ప్రజలకు అది అత్యంత భారమైన పని. గ్రామాల నుండి, సుదూర ప్రాంతాల నుంచి హైదరాబాద్ నగరానికి రావడం, హైదరాబాద్ నగరంలో మళ్ళీ పంజగుట్ట చౌరస్తా చేరుకొని జ్యోతిరావు పూలే ప్రజాభవన్ దగ్గరికి వచ్చి ముందు రోజు రాత్రే ఇక్కడ నిరీక్షించి అక్కడ వినతి పత్రాలు ఇస్తున్నారు అని అంటే, ప్రజలకు 10 నుంచి ప్రభుత్వం అందుబాటులో లేకపోవడం, పరిపాలన ప్రజల దగ్గరికి చేరకపోవడం వల్ల తీవ్రమైన ఇబ్బందులను ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఆ ఇబ్బందులు ఎంతగా పేరుకపోయినాయనంటే ప్రభుత్వాలు మోయలేనంత భారంగా మారినాయి.
అందుకే ఈరోజు వారంలో 2 రోజులు ప్రజావాణి కార్యక్రమాలు తీసుకుంటే దాదాపుగా 24,000 పైచిలకు అప్లికేషన్లు వచ్చినాయి. ఇందులో ప్రధానంగా భూమికి సంబంధించిన సమస్యలు, ఇల్లు లేని వారి సమస్యలు, లేకపోతే ప్రభుత్వం వైపు నుంచి అందించాల్సిన రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి సమస్యలే ప్రధానంగా రావడం జరిగింది. వీటన్నిటిని కూడా విశ్లేషించి ఆయా శాఖలకు, ఆయా అధికారులకు పంపించి వాటి మీద చర్యలు తీసుకునే విధంగా ఈరోజు మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందుకే నేను సహచర మంత్రులందరితో మాట్లాడినప్పుడు ప్రజల్ని ప్రభుత్వం దగ్గరికి రప్పించుకోవడం కాదు, ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వెళ్ళడం ద్వారా ప్రజలకు న్యాయం జరుగుతుంది, ప్రజలకు హైదరాబాద్ రావడానికి అవసరమైన ప్రయాణ ఖర్చులు కావచ్చు, లేకపోతే సమయం కేటాయించడం కావచ్చు, ప్రజలకు ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వాన్నే ప్రజల వద్దకు పంపిద్దాము, ప్రజాప్రతినిధులను ప్రజల మధ్యలో కలిసిమెలిసి ఏ ప్రజలు ఎన్నుకున్నారో ఆ ప్రజల దగ్గరికి పంపించడం ద్వారా గ్రామ సభలలో, ఆ గ్రామాలలో ఎన్నికైన సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్లు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా గ్రామ సభల ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభుత్వమే ప్రజల దగ్గరకు వచ్చిందన్న భావన కలిగి ఈ ప్రభుత్వం మీద విశ్వాసం కలుగుతుంది. ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ప్రజల సమస్యల్ని పరిష్కరిస్తుందన్న విశ్వాసం ప్రజలల్లో నెలకొంటుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడం ద్వారా, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలి అనంటే వాళ్ళని ప్రజావాణి కార్యక్రమానికి, ప్రజాభవన్కు రప్పించుకోవడం కాదు, ఇక్కడ ఉండే గతంలో ఘడీల ముందు ఘడీల లోపల జరిగిన పరిపాలనను గ్రామాలకు చేర్చాలన్న ఆలోచన మా ప్రభుత్వానికి వచ్చే ఈరోజు ఈ గ్రామ సభలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రజా పరిపాలన ద్వారా ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించాలని ఈరోజు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దానికి సంబంధించి ప్రజలు, అది మహాలక్ష్మి పథకం కావచ్చు, గృహజ్యోతి కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఏ సంక్షేమ పథకమైనా ప్రజలకు చేరాలి అనంటే నిజమైన అర్హులైన లబ్ధిదారుల వివరాలు ప్రభుత్వం దగ్గర ఉండాలి. అప్పుడు మేము టార్గెట్ పెట్టుకొని పనిచేయడానికి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, 500 రూపాయలకు సిలిండర్ కావాలి అని ఈ కార్యక్రమంలో ఒక 50 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి అనుకోండి, అప్పుడు మాకు ఒక లెక్క తెలుస్తుంది, మేము 20 లక్షలు ఇచ్చినామా, మేము 30 లక్షలు ఇచ్చినామా, మేము 50 లక్షలు ఇవ్వగలిగినామని. ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులు, ఇల్లు లేని పేదలు ఎంతమంది ఉన్నారో